కదిలిన బాహు పద క్రమంబున రవము సూపిడి నూపు రములవాణి అని ఆ పాద మంజీరముల శబ్దాలు వినపడుతుంటే ఇలా పైకెత్తితే ఆ చేతులు పైకెత్తితే ఆయన పాదాలు రెండు తల మీద పెడితే అబ్బా అని పారవస్యంతో ఇలా పైన ఇలా పట్టుకుని ఆ పాదాలని సంతోషపడిపోయి ఆ రెండు పాదాలని ఇలా దింపుతున్నప్పుడు అడుగున చూస్తాడు రేఖామయద్వజ చుదాకలచాత పత్ర వజ్రాంకుశాంబుర్వ కల్పక శంఖ చక్రైహి వాడి కరమంటాయి. వాడిప్పుడు ఏం చేస్తాడు? కింద పెట్టేస్తాడు. ఏమిటి ఆ పాదాలు? పెట్టలేడు. శిరసి నయనే స్వామి అని ఇలా కళ్ళకు అద్దుకుంటాడు. అద్దుకున్నప్పుడు చిన్ని చిన్నివి పిల్లలకి పడిశం పడితే అమ్మ మెత్తగా కర్పూరం నూరి బియ్యంతో కలిసి పల్చటి బట్టకి మూట కట్టి ఆ చిన్ని తిట్టి లాంటిది తీసుకెళ్ళి ఆ చిన్ని ముక్కు దగ్గర ఇలా ఇలా తగిలిస్తే వాడు వాసన చూసి తుప్పుక్కుని తుమ్మి పడిశం తగ్గుతుంది.